తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లా హెడ్ క్వార్టర్ పోయినా, ఏ మున్సిపాలిటీ పోయినా ఈరోజు ఏమి కొనుగోలు లేవు, అమ్మకాలు లేవు, చాలా అట్లా తటస్థంగా ఉండిపోయినది. అంటే ప్రభుత్వం ఎందుకు దీన్ని ఇంకా కూడా మరి టైంపాస్ చేయబోతుంది, ఎందుకు దీన్ని విస్మరిస్తుందో అర్థం కాని పరిస్థితి ఉంది ఈరోజు. చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఎంత బాధ అంటే అసలు ఏం ట్రాన్సాక్షన్స్ లేవు, ఏం లేవు, చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానిపైన మరి అనుమతులు లేవు, అనుమతులు ఇవ్వకుండా కూడా ఇబ్బంది, పాత అనుమతులకు మరి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితి. కాబట్టి రియల్ ఎస్టేట్ ఘోరంగా పడిపోయి ఈరోజు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. హైదరాబాద్ ఖ్యాతి అంతా కూడా మరి పడిపోతూ ఉంది రోజు రోజుకి. మరి ముఖ్యమంత్రి గారేమో మా పాలన బాగుంది, చాలా బాగుంది అనుకుంటా ఉన్నారు. ఒక్కసారి నేను ముఖ్యమంత్రి గారిని కొడతా ఉన్నా, వారు తెలుసుకోవాలి వాస్తవాలు, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలా. మీ ఇంటెలిజెన్స్ పెట్టుకొని చేసుకుంటారా, మీ సీక్రెట్ ఏజెన్సీ పెట్టి తెలుసుకుంటారా, లేక మీకున్నటువంటి పరిచయాల ద్వారా, మీకున్నటువంటి స్నేహితుల ద్వారా పోయి తెలుసుకుంటారా? లేకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మారు వేషంలో పోయి, నా రిక్వెస్ట్, ఎందుకంటే హైదరాబాద్ నగరం రోజు రోజుకి ఇట్లా వ్యాపారం పడిపోయి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రంలో అనేక గ్రామీణ వాతావరణం ఇదే పరిస్థితి. తిట్టుకుంటున్నారు ప్రభుత్వాన్ని, అంతో ఎంతమంది కేసీఆర్ అని ఉండేరా, ఏం చేసిండో మాకు అన్ని టైంకి వస్తుండే, కరెంట్ మంచిగుండే, నీళ్ళు మంచిగుండే, ఏమో టైం పెన్షన్లు వస్తుండే, అన్నీ ఇచ్చిండు, అన్నీ వస్తుండే, రైతులు అన్నీ వస్తుండే, ఇది ఇదేం కర్మరా పోయిన బాధపడుతుంది. ఒక్కసారి నా రిక్వెస్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని మారు వేషంలో గ్రామీణ వాతావరణం కొంచెంసార్లు పోయిరండి, హైదరాబాద్ చుట్టుపక్కల పోయిరండి, జస్ట్ పోయి చూసి వస్తే మీకు తెలుస్తుంది ఎవరేమనుకుంటారు తెలుస్తుంది. మా బాధ ఏంది అంటే అధికారం ఉంటుంది, పోతుంది, వస్తుంది, పోతుంది, అది ఇబ్బంది లేదు. కానీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా నగరానికి ఒక ఇమేజ్ పెంచే విధంగా మీరు ప్రయత్నం చేయాలి తప్ప దిగజార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. మీరు చేసే పనుల ద్వారా దుష్పరిణామాలు ఇవన్నీ కూడా ఇవి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు లా అండ్ ఆర్డర్ కూడా మీరు పెట్టుబడులకైతే అగ్రగామిగా ఉండేది హైదరాబాద్ నగరం. అప్పుడు ప్రతి నెల ఒక కొత్త కంపెనీ వస్తూ ఉండే, ప్రతి నెల కొత్త ఇన్వెస్ట్మెంట్ వస్తూ ఉండే, రేజింగ్ ఉంటుండే మార్కెట్ అంతా కూడా, సూపర్ మార్కెట్ ఉంటుండే, అసలు ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తూ ఉండే. ఏ నగరం పోయినా హైదరాబాద్ డూయింగ్ బెస్ట్ సిటీ, ఎన్నో అవార్డులు అందుకున్నాం 7-8 నెలల నుంచి. ఏమైంది అసలు అధికారం మారిపోగానే ఎట్లా ఉంటుందా? మన బెస్ట్ ఎగ్జాంపుల్ మనం బెంగళూరు తీసుకోవాలి. ఎవరే పార్టీ అధికారం ఉన్నా గ్రాడ్యువల్ గ్రోత్ ఉంటుంది, ఫస్ట్ క్లాస్ మంచి అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది అక్కడ అంతా కూడా, ముంబై నగరం కానీ. మనకేమైంది ఇక్కడ? కాబట్టి ఇది చాలా అంటే చాలా ఆలోచన చేయాల్సిన విషయం. నేను ముఖ్యమంత్రి గారిని నేను దయచేసి కొడుతా ఉన్నా, ఈరోజు పెట్టుబడులు వస్తలేవు, నీ రియల్ ఎస్టేట్ పడిపోయింది, ల్యాండ్ ఆర్డర్ సంగతి ఒక్కసారి మీరు సమీక్షించండి. అన్ని శాఖల మీ దగ్గర ఉన్నాయి, హోమ్ మీ దగ్గర ఉంది, ఎంఏడి మీ దగ్గర ఉన్నది, ఒకసారి సమీక్షించండి, తెలుసుకోండి, దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయండి. అంతే తప్ప నా పాలన మంచిగున్నది, నా పాలన మంచిగుందని చెప్పేసి కడవలు వేసుకుంటూ పోతున్నది కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారిది. నేను చెప్తున్నా, కలిసి పనిచేసేటువంటి ఒక ఆ సాన్నిహిత్యంతో చెప్తా ఉన్నాను, మీరు వాస్తవాలు తెలుసుకోండి. మీరు నిన్న స్టేట్మెంట్ చూశాను, మా పరిపాలన బాగుందని చెప్పేసి అందరు ఎమ్మెల్యేలు ఎవరిని పరిపాలన బాగుంది వస్తలేరు. ఆడ పని జరుగుతూనే వస్తుంది, నీ దగ్గరికి పని అవుతుందని వస్తలేరు. పని అయితే నేను స్టేట్మెంట్ చూసిండి ఒక మా సహచర శాసనసభ్యుడి, అరే మా 7 నెలల నుంచి పని అయితే లేదు, మొత్తం కుంటు పడేది కాబట్టి పోతే పని అయితే అనిపోతున్నా అని చెప్పి స్టేట్మెంట్ చూసాను నేను. ఈ వీరేమో నిన్న సభల బ్రహ్మాండంగా పరిపాలన సాగుతున్నది, బాబు అందరూ వస్తున్నారు నా దగ్గరికి అని చెప్తున్నారు. కాదు, మీరు కిందికి రావాలి. ముఖ్యమంత్రి మీరు ఆ స్థాయిలో ఉండి వాస్తవాలు, గ్రౌండ్ రియాలిటీ మీరు విస్మరిస్తున్నారు, తెలుసుకోవాలా? ఈ ఒకటే విషయం కాదు, అనేక విషయాల పట్ల మీరు అధికారం వచ్చి 7-8 నెలలకే మీరు ఆ మత్తులో పడిపోయినారు. వాస్తవాలు గ్రహించే పరిస్థితులు లేరు, వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పేసి నేను సందర్భం కోరుతా ఉన్నాను. కాబట్టి నేను చాలా స్పష్టంగా ఏదైతే ఈరోజు ఉన్నదో స్టేట్మెంట్ ఏదైతే ఉందో, హైడ్రా అనేది కాన్సెప్ట్ తీసుకొచ్చి 3 కార్పొరేషన్ చేస్తున్నారో, మనం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. గతంలో ఉన్నటువంటి 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు హైదరాబాద్ కాక, 7 కార్పొరేషన్లు ఉన్నాయి, 33 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటికి టైంలో ఎలక్షన్స్ పెట్టండి. 33 గ్రామ పంచాయతీకి అన్ని గ్రామ పంచాయతీలు ఖచ్చితంగా ఎలక్షన్ పెట్టాలి. రేపు జనవరిలో మున్సిపాలిటీస్ యొక్క టర్మ్, 20 మున్సిపాలిటీస్ ప్లస్ 7 కార్పొరేషన్స్ టర్మ్ అయిపోతుంది. అన్ని మున్సిపాలిటీస్తో పాటు, అన్ని కార్పొరేషన్స్తో పాటు రాష్ట్రంలో ఇక్కడ కూడా ఎలక్షన్స్ పెట్టాలి. దీన్ని కాలయాపన చేసే పని పెట్టకండి, టైంపాస్ చేసే పని పెట్టకండి. హైదరాబాద్ ప్రజలు ఇప్పటికే మేము గతంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నాం, 10 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం 2007 నుంచి 2016 వరకు. కాబట్టి మీరు ఈ ప్రయత్నం మానేసి మున్సిపాలిటీస్ని అప్గ్రేడ్ చేసుకుంటూ బలోపేతం చేసుకుంటూ మీరు చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. దయచేసి మీరు మార్పు అనే మత్తులో పడి పాలనని పరిపాలనని గాలికి వదిలేకండి. మీరు పేరు మారుస్తున్నారు ఇబ్బంది లేదు, కానీ ఆ పనితీరు కూడా చూడండి. హరితహారాన్ని ఈరోజు వనమహోత్సవం అని పేరు పెట్టినారు, ఓకే, బట్ ఏం జరుగుతుంది అసలు చూసిరా? అసలు
ఒకసారి ప్రతి పేరు రైతు బంధుని రైతు భరోసా చెప్పి పడ్డదా పైసలు వేస్తలే ఏమన్నా ఒక్కటి కాదు ఒక స్కీమ్స్ పక్క రాష్ట్రంలో ఒకటే ఫస్ట్ రాగానే రిట్రస్పెక్టివ్తో పాటు పెన్షన్ ఇచ్చారు 4,000 రూపాయలతో పాటు ఇంక 3 యాడ్ చేసి పెన్షన్ ఇచ్చినారు. అక్కడ రాష్ట్రం కంపేర్ చేస్తున్నారు బ్రహ్మాండంగా జరుగుతుంది పక్క రాష్ట్రంలో, మనకేమవుతుంది మనకేమవుతుంది రియల్ ఎస్టేట్ అందరూ కూడా అక్కడ పోతామంటారు, అక్కడ లేదు ఏం లేదు పోతానికి రెడీ అవుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేసి వాస్తవాలు గ్రహించి మరి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా దీనిపైన ఒక్కటి 10 సార్లు అధ్యయనం చేసి మరి మనకున్నటువంటి ప్రస్తుతం మున్సిపాలిటీస్ మరి మొన్ననే రీసెంట్గా ఫామ్ అయినాయి కాబట్టి వాటిని బలోపేతం చేయండి, కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ని వాటిని ఎంకరేజ్ చేయండి, సో దట్ ఫ్యూచర్లో మళ్ళీ మీరు కార్పొరేషన్ పెద్ద చేయాలంటే మర్జే చేయాలంటే కూడా వారికి ఆ స్థూమత ఉండాలా, వారికి ఆ పేయింగ్ కెపాసిటీ ట్యాక్స్ కట్టే కెపాసిటీ రావాలా. కాబట్టి ఇవన్నీ జరగాలంటే ఈ అనుభవాలన్నీ దృష్టిలో పెట్టుకొని దయచేసి చేయాలా.